हेलो हाय, वेलकम बैक टू माय चैनल राधिका रंगवाली। నేనైతే ఈరోజు ఆలూ ఫ్రై విత్ పచ్చి పులుసు, ఆ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. చూడండి నా స్టైల్లో నేను ఎలా చేస్తానో. ఇంట్లో వాళ్ళ మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా ఇష్టం ఆలూ ఫ్రై విత్ పచ్చి పులుసు. ఆలూ అయితే కట్ చేసి ఈ సైజులో కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా కొంచెం వాటర్లో పెట్టుకుంటే కలరు ఇదే వైట్ కలర్లో ఉంటాయి అన్నమాట. రెండుసార్లు కడుక్కొని వాటర్లో వేసుకొని పెట్టుకున్నా. పచ్చిమిర్చి ఇవి చారులోకి, ఇవి కర్రీలోకి, కొత్తిమీర, వెల్లుల్లి చారులోకి, పోపు గింజలు, చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను చారుకి. చూడండి చేద్దామా, రెడీ? ఫస్ట్ అయితే కడాయి పెట్టుకున్నా, తర్వాత ఆయిల్ పోసుకుందాము. మీరు ఈరోజు మీ ఇంట్లో ఏం వంటలు చేసుకున్నారండి? కామెంట్లో తెలియజేయండి నాకు. కొంచెం ఆయిల్ ఫ్రై కదా, నూనె కాగాక పోపు గింజలు వేసుకుందాం. నూనె కాగిందండి, పోపు గింజలు వేస్తున్నా. ఇవి కొంచెం చిట్టపటలు ఆడినాక పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు వేసుకుందాం. అందరి ఇళ్ళలో వేసుకుంటారండి ఆలూ ఫ్రై. పచ్చిపులుసు కాంబినేషన్తో బాగుంటుంది. పచ్చిమిర్చి, ఆనియన్స్, గోలాలు, కొంచెం కరివేపాకు. అవి గోలేలోపు ఈలోపు నేను ఇవి వెల్లుల్లి దంచుకుంటున్నా చార్లకి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు గోలాయి కదా, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్. కొంచెం పసుపు, ఆలు అండి, ఆలు వేసుకున్నా, వాటర్ లేకుండా పెట్టుకోండి. ఆలు అయితే ఫ్రై అవుతున్నాయి. ఎప్పుడైనా ఆలు ఫ్రై చేసినప్పుడు మూత పెట్టుకోద్దండి, మూత పెట్టుకోకుండానే చేసుకోవాలి. ఎందుకంటే ఆవిరికి వాటర్ అంతా మెత్తగా అయిపోతుంది, ఆలు ఫ్రై పొడి పొడిగా రాదు. సరేనా,
పచ్చిపులుసుకి పచ్చిమిర్చి ఇలా కాలుస్తా అండి నేను ఎప్పుడు కూడా. బాగుంటుంది ఇలా కాల్చుకుంటేనే బాగుంటుంది. అప్పట్లో అయితే మా అమ్మమ్మ అయితే నిప్పులలో కాల్చేది, ఆ టేస్టే వేరబ్బా అసలు. నిజంగా అలా కాలిస్తే చాలా బాగుంటుంది పచ్చిపులుసు. ఏమో నాకు తప్పదు కాబట్టి నేను ఇలా కాలుస్తాను ఎప్పటికి కూడా. ఇలా చేసి చూడండి పచ్చిపులుసు బాగుంటుంది. ఇట్లా కాల్చుకొని మరి మనకు ఇంకా నిప్పులు లేవు కదా ఇక్కడ. ఇలా కాల్చుకోవాలి. సరే ఆలు ఫ్రై చూద్దాం. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. కాల్చుకున్నాను కదా ఈ పచ్చిమిర్చి, వీటిని నీళ్ళల్లో వేసుకోవాలి ఇలా, ఎందుకంటే ఈ బ్లాక్ అంతా పోతుంది. కాసేపు అలా ఉంచుకొని మనం కలుపుకోవాలి. మీది మీది బ్లాక్ అంతా పోద్ది, అది వెళ్ళిపోవాలి. సరే చింతపండు చారులోకి కదా. చూడండి వాటర్లో మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, ఎంత ఇవన్నీ ఇదంతా వెళ్ళిపోవాలన్నమాట కాల్చుకున్నది. తీసి పక్కకు పెట్టుకొని పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు, అలాగే కొత్తిమీర. కొత్తిమీర దాన్ని ఇట్లా కలుపుకోవాలి బాగా. కొంచెం వెల్లుల్లి, ఇప్పుడు చింతపండు పులుసు పోసుకుంటున్నా. వాటర్ ఇంకా పడతాయి, వాటర్ ఇంకా పడతాయండి. ఇవన్నీ ఇలా వస్తాయి కదా, ఇవి తీసేసుకోవాలి. పచ్చిమిర్చి ఒకసారి టేస్ట్ చూద్దాం. కొంచెం వాటర్ పడతాయండి, కొంచెం పలచగానే చేస్తాం చారు. కొంచెం కొన్ని ఉల్లిగడ్డలు ఇప్పుడు పోపు పెట్టుకుందాం. ఆలు ఫ్రై ఏమవుతుందో చూద్దాం. మీకు తగినంత కారం, మీ టేస్ట్కు తగ్గట్టు కారం వేస్తున్నా ఇప్పుడు నేను. పచ్చిమిర్చి కూడా వేసాను నేను, కొంచెం వేస్తున్నా. మళ్ళీ పిల్లలు కారం అంటారు. మీ టేస్ట్కి తగ్గట్టు కారం ఉప్పు. కొంచెం ఉప్పు
మన ఆలు ఫ్రై అయితే కావస్తుంది అయిపోతుంది కొద్దిసేపు. ధనియాల పొడి, ఇట్లా ఉడికిపోయింది చూడండి. కొత్తిమీర, మా అమ్మమ్మ అయితే కొత్తిమీర లేని కూరే ఉండపోయేదండి. కొత్తిమీర ఉంటేనే కూర ఉండేది. నేను కూడా కొత్తిమీర చాలా యూజ్ చేస్తాను. కొత్తిమీర కూరలో లేకపోతే ఎట్టనో అవుతుంది. కొత్తిమీర ఉండాల్సిందే. కొంచెం దించే ముందు వెల్లుల్లి వేసుకోవాలి, బాగుంటుంది. ఇలా చూడండి మీరైతే, టేస్ట్ బాగుంటుంది. కొంచెం అంతే, మన ఆలు ఫ్రై అయితే ఫైనల్లీ రెడీ అయిపోయింది. ఇంకా సర్వ్ చేసుకుందాము. మీరు మీ ఇంట్లో ఎలా చేసుకుంటారండి, ఇలాగైనా చూడండి సర్వ్ చేసుకుందాం. మా ఆయనకైతే చాలా ఇష్టం ఆలు ఫ్రై చారు, నాకు అంతగా ఇష్టం ఉండదండి. చూడండి ఎంత పొడిపొడి వచ్చిందో. చారు పోబెడుతున్నా, బస్ నూనె వేడైనాక ఆవాలు, జీలకర్ర, ఎల్లిపాయ, కరివేపాకు, కొంచెం పసుపు. స్టవ్ ఆన్ చేస్తున్నా. చారు అయితే రెడీ అయిందండి. ఆలు ఫ్రై కూడా రెడీ అయింది. మా ఇంట్లో అందరికీ పోపే కావాలి. పై పైది ఇట్లా పోసుకుంటూ ఉంటారు. పోపే కావాలి. ఇప్పుడు మీకు టేస్ట్ చూసి చెప్తాను. వేడి వేడి అన్నం, ఫస్ట్ ఆలు ఫ్రై చేసుకుందాం. కాలుతుందండి. చిన్నప్పుడైతే ఇది అమ్మ ముద్ద, ఇది నాన్న ముద్ద, అక్క ముద్ద, చెల్లె ముద్ద అనుకుంటూ తినేవాళ్ళం. ఫస్ట్ మీకేనండి ముద్ద. ఆహాహాహానండి. సరే నేను టేస్ట్ చూసి చెప్తాను. బాగుందండి.
చారు చారుతో టేస్ట్ చూద్దాం. ఇట్లా మీది మీది పోసుకోవాలి. ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ కూడా రావాలి. ఇప్పుడు కొంచెం చారు. ఇప్పుడు చూడండి మళ్ళీ మీకే పెడతా ఫస్ట్ ముద్ద, టేస్ట్ చూసి చెప్తా. సూపర్ 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 బాగుందండి. పచ్చి పులుసు ఆలు ఫ్రై, ఆలు ఫ్రై విత్ పచ్చి పులుసు. నా వీడియోస్ నచ్చుతున్నాయా అండి మీకు? ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాధిక రంగవల్లి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.